ఏమంటారు నిజంగా అసలు ఇప్పుడు ఈ కేసు ఇంకెంత ముందుకు వెళ్ళబోతుంది? ఎస్ అంకిత, ఇప్పుడు చూసుకుంటే మొన్నటి వరకు అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కి సంబంధించిన కేసులో రోజుకొక మలుపు తిరుగుతుందనే చెప్పవచ్చు. ఒక విధంగా చెప్పాలి అని అంటే, మనం డే వన్ నుంచి చూసుకున్నట్టయితే, డే వన్ ఫస్ట్ చూసుకున్నట్టయితే ఆయన ఒక అమ్మాయిని శారీరకంగా ఇబ్బంది పెడుతున్నట్టు, కో డాన్సర్ని అంటే ఎవరైతే లేడీ కొరియోగ్రాఫర్ ఉన్నారో ఆవిడని ఇబ్బంది పెడుతున్నట్టు ఒక వార్త అయితే రావడం జరిగింది. అది కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. దాన్ని అక్కడ నుంచి నాసింగ్ పోలీస్ స్టేషన్కి బదిలీ చేయడం జరిగింది. తరువాత వెలుగులోకి వచ్చిన అంశం ఏదైనా ఉంది అని అంటే, ఈ అంశంలో జానీ మాస్టర్ పాత్ర ఎంత ఉందో ఆయన భార్య, ఆయన అర్ధాంగి ఆవిడ పాత్ర కూడా అంతే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు అని అంటే, ఆమె కూడా ఎవరైతే ఇప్పుడు ఈ లేడీ కొరియోగ్రాఫర్ ఉన్నారో ఆవిడని కూడా ఇబ్బంది పెట్టినట్టు, తన భర్తని పెళ్లి చేసుకోవాలి, మతం మార్చుకోవాలి అని చెప్పినట్టు కొన్ని అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఏదైతే కంప్లైంట్ చేశారో ఆ కంప్లైంట్ మనం చూస్తూనే ఉన్నాం. ఈ అంశం సడన్ గా మళ్ళీ ఇప్పుడు మరొక కొత్త మలుపు తిరిగిందనే చెప్పొచ్చు. ఎందుకనంటే దాదాపుగా సంవత్సరాల వయసులోంచే అమ్మాయి మీద ఇలాంటి లైంగిక దాడికి పాల్పడుతున్నట్టు అంశాలు అయితే బయటకు వస్తున్నాయి. ఒకవేళ నిజంగా 16 సంవత్సరాల నుంచి ఈ అంశం కనుక జరుగుతున్నట్టయితే, ఖచ్చితంగా మీరు అన్నట్టు ఫోక్సో కేసు అయితే ఖచ్చితంగా నమోదవుతుంది. ఒకవేళ నేరం నిర్ధారణ అయ్యి జానీ మాస్టర్ నిజంగా అమ్మాయి 16 సంవత్సరాల వయసు నుంచి కూడా అమ్మాయి మీద లైంగికంగా దాడి చేస్తున్నారని నిర్ధారణ అయితే మాత్రం ఖచ్చితంగా ఫోక్సో కేసు కింద ఆయన కేసు నమోదైతే మాత్రానికి దీని వెనకాల మీరు అన్నట్టు ఉచ్చు బిగుస్తుంది అన్నారు కదా, దాని పర్యవసానం అనేది చాలా సీరియస్ గా ఉంటుంది. బికాస్ ఏంటంటే అది నాన్ బెయిలబుల్ అనమాట. సో ఒక్కసారి నీకు ఫోక్సో కింద కేసు నమోదైందంటే ఇట్స్ కంప్లీట్ నాన్ బెయిల్. సో నువ్వు బెయిల్ పై మళ్ళీ బయటకు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కడా కనిపించవు. ఇకపోతే ఒక విధంగా చూసుకోవాలి అని అంటే, ప్రస్తుతానికైతే ఈ అంశం బయటకు వచ్చిన తర్వాతకి బాధితురాలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇండస్ట్రీ ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఈ అంశం గురించి చర్చలు పెట్టడం, మీడియా ముఖంగా ప్రెస్ మీట్లు పెట్టడం, మాట్లాడడం జరిగింది. కానీ ఎక్కడా కూడా ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జానీ మాస్టర్ మాత్రం ఎక్కడా కూడా ఒక చిన్న ప్రెస్ మీట్ కానీ లేకపోతే ఒక వీడియో బయట కానీ ఎక్కడ రిలీజ్ చేయలేదు. అంటే డే వన్ నుంచి కూడా, అంటే ఈ అంశం బయటకు వచ్చినప్పుడు డే వన్ నుంచి కూడా తన పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. సో ప్రస్తుతానికి ఆయనపై ఫోక్సో కేసు నమోదైందని తెలిసిన తర్వాత ప్రస్తుతానికి పోలీస్ డిపార్ట్మెంట్ కున్నటువంటి ఒక సమాచారం ప్రకారం బాధితుడిగా అంటే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జానీ మాస్టర్ ఉన్నారో ఆయన లడక్ లో ఉన్నట్టయితే ఒక సమాచారం అందింది. సో మరి ప్రత్యేకమైనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఉటా అవుతున్న లడక్ వెళ్ళి మరి జానీ మాస్టర్ అక్కడ నుంచి తీసుకొస్తారా, తీసుకొచ్చిన తర్వాత ఈ ఫోక్సో కేసు అనేది కంప్లీట్ అంటే నేర నిర్ధారణ అయితే ఫోక్సో కేసు కింద కనుక అతని పైన కేసు ఫైల్ అయితే మాత్రానికి లోపలికి వెళ్తారా, లోపలికి వెళ్తారా ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు అందరికి ప్రశ్నార్థకరంగా మారుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూస్తే ఆదిత్య, అసలు ఒక మైనర్ బాలికని అట్లా ఎందుకు జానీ మాస్టర్ చేశారు? ఆయనకున్న ఏజ్ కి, ఆయనకున్న మెచ్యూరిటీ లెవెల్స్ కి, ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా ఒక మంచి ప్లేస్ లో ఉన్న పర్సన్ ఇలాంటివి చేయడం అనేది అసలు అందరికీ కూడా ఒక పక్కన విచారంగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు అంటున్నారు ఇన్ని తెలిసి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని తెలిసి కూడా సో మీరు అన్నట్టు ఆయనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన కూడా ఈ రోజు ఈ స్థాయికి రావాలి అని అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. దట్టు ఈ ఇండస్ట్రీ ఫీల్డ్ లో ఇంతవరకు రావడం అనేది చాలా ఈజీ, అంత ఈజీతో కూడుకున్న పని కాదు. ఆయన కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తుండొచ్చు, కానీ మీరు అన్నట్టు హార్డ్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మంచి వాళ్ళు ఉంటారు, పర్ఫెక్ట్ ఉంటారు అనుకోవడం కూడా చాలా తప్పది. ఎందుకనంటే జానీ మాస్టర్ అనే అతను ఒక యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా మాత్రమే మనకు తెలుసు, మంచి డాన్స్ చేస్తాడు. ఇటీవల కాలంలో ఆయనకు ఒక అవార్డు కూడా రావడం జరిగింది, తమిళ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక మూవీకి ఏదైతే కొరియోగ్రాఫర్గా చేశారో ఆ మూవీకి ఆయనకు అవార్డు కూడా రావడం జరిగింది. సో జానీ మాస్టర్ అనే ఒక కొరియోగ్రాఫర్గా మనకి మంచిగా తెలిసి తప్పితే వ్యక్తిగతంగా జానీ మాస్టర్ గురించి మనకు తెలియదు. అండ్ అది ఇక్కడ చూసుకుంటే గతంలో కూడా ఆయన పైన ఒక కేసు ఉంది కాబట్టి మరింత ఈ కేసు చూసుకున్నట్లయితే చాలా స్ట్రిక్ట్ గా కూడా ఆయనకి శిక్ష పడేలా ఉందని తెలుస్తుంది. ఆయనతో అంటే లైక్ ఇప్పుడు ఏదైతే ఫోక్సో ఉందో అంటే అత్యాచారానికి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో ఇది కాకుండా మరో 3 సెక్షన్ల కింద కూడా ఆయన మీద కేసు నమోదు అవ్వడం జరిగింది. ఎందుకనంటే గతంలో కూడా సతీష్ అనే ఒక కూడా ఇతనిపై ఆరోపణలు చేయడం జరిగింది. ఎందుకంటే ఇండస్ట్రీ పరంగా మాకు రావాల్సినటువంటి ఆఫర్లు రానివ్వకుండా ఈవెన్ మా ఫ్యామిలీస్ మేము రన్ చేయాలంటే కూడా రన్ చేసుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము, సో జానీ మాస్టర్ చాలా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి గతంలో కూడా సతీష్ అని ఒక డాన్సర్ కంప్లైంట్ చేయడం జరిగింది. సో మీరు అన్నట్టు ఆయన స్థాయికి వచ్చినది
సంతోషదగ్గ విషయమే, కానీ వ్యక్తిగతంగా జానీ మాస్టర్ ఏంటనేది మనకెవరికీ తెలియదు. కాబట్టి మరి వాస్తవానికి ఇది అతను నిర్దోష లేకపోతే దోష అని తెలియాలి అని అంటే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లీట్ ఎంక్వైరీ అని చేసి నిజ నిజాలని బయటకు వచ్చి, ఇప్పుడు ఏదైతే లడక్లో ఉన్నటువంటి జానీ మాస్టర్ బయటకు వచ్చి మరి దీనిపైన ఎలా స్పందిస్తాడు, మరి నేరం అంగీకరిస్తాడా లేదు అని తనని తన డిఫెండ్ చేసుకుంటాడా, ఇలాంటి ఎన్నో అంశాలు తెలియాలి అని అంటే ఖచ్చితంగా జానీ మాస్టర్ బయటికి వచ్చి మాట్లాడితే తప్పితే ఎవరికీ తెలియదు. ప్రస్తుతానికైతే ఒక సైడ్ నుంచి ఎవరైతే బాధితు ఉన్నారో, అమ్మాయి ఏదైతే కంప్లైంట్ చేసిందో ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని, ఆ అమ్మాయి దగ్గర ఉన్నటువంటి కొన్ని ఆధారాలు బేస్ చేసుకుని ప్రస్తుతానికి అయితే జానీ మాస్టర్ పై ఫోక్సో కేసు అయితే నమోదు అవ్వడం జరిగింది. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి సినారియో. ఓకే, రైట్ ఆదిత్య. సో చూసారు కదా, నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ న్యూస్ తో మీ ముందుకు వచ్చేస్తాము. అంటిల్ దెన్ వాచ్ అవర్ ఛానల్. నమస్తే. థాంక్యూ.